వాళ్ళు ఏం చేస్తే అమ్మేసిన తర్వాత మళ్ళీ కోపం చూపించాం అది కోపం చూపిస్తాం కొనేసి తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ మనం ఏంటంటే శానిటైజర్స్ పెడుతున్నాం మేడం, నెక్స్ట్ మాస్క్లు ఆయన వచ్చిన వాళ్ళందరికీ ఒకటి ఒకటి ఇచ్చేసాను. ఎవరికి మాస్క్ రైతులు ఉన్నారు వాళ్ళకి భరోసా కలిగించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం అని దీన్ని నిజంగా అన్ని డిపార్ట్మెంట్స్, వాలంటీర్స్, సచివాలయం వ్యవస్థ వీళ్ళంతా యొక్క సహకారంతో ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా సంతోషించే విధంగా, తృప్తి పడే విధంగా ఈరోజు ఈ మార్కెట్ ఉండడము, వాళ్ళకి అనుకున్నటువంటి ప్రైజ్ ఏదైతే ఈరోజు ఎంఆర్ఓ గారు, ఎంపీటీఓస్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ప్రతిదీ కూడా వాళ్ళ పర్యవేక్షణలోని రైతుకి ఎట్టి పరిస్థితులు లేకున్నటువంటి గిరిజన ప్రాంతంలో కష్టపడే రైతు నష్టపోకూడదని ఒకే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడము, అండ్ ఇదే విధంగా ఈ చింతకొండ విషయం కూడా చాలామంది ప్రస్తావించడం జరిగింది. చింతకొండ కావచ్చు, పిప్పలు కావచ్చు, అదేవిధంగా మిరియాలు, సో వీటన్నిటి కూడా తప్పకుండా ప్రాజెక్ట్ అధికారి గారితో మాట్లాడి చర్చించి ఒక మంచి ధర వచ్చే విధంగా రైతులు ఆదుకోవడానికి మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన ఎందుకంటే మొన్నే ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సందేశం కూడా మనం వినడం జరిగింది. మళ్ళీ మే 3వ తారీఖు వరకు కూడా ఈ లాక్డౌన్ అనేది కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఈ కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా మనము ఈ ఇబ్బందిని కొన్నాళ్ళు ఇంకా భరిస్తూ ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి మనందరం కూడా సహకరించి సామాజిక దూరాన్ని పాటించి, వ్యక్తిగత శుభ్రతని పాటించి మీరందరూ కూడా ఇళ్లలో ఉంటూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.